అందరికి వందనములు. ఇప్పుడు డాక్టర్ ఎం సోమసుందర్ గారు దేవుని వాక్యం అందిస్తారు. శ్రద్ధగా విని ఆత్మీయ మేలు పొందుతారని కోరుకుంటున్నాం. మహాఘనుడవును మహోన్నతుడు నైన మా ప్రియ పరలోక తండ్రి, మీ మహిమన్నత కృపను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నాయన మా దేవ మా ప్రభువ, మీరు పరలోకమును విడిచి భూలోకంలోనికి వచ్చి నా కొరకు సర్వ మానవాళి కొరకు ప్రభువ మీరు శిలువ మీద మరణించి తిరిగి లేచి పునరుత్థానం పొందుట ద్వారా మీ అందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని నిత్య జీవమునకు వారసత్వం వారసులుగా చేయడానికి మీరు చూపిన కృపకై వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువ ఇదే సందర్భంలో శిలువ మరణిపై మీరు మాట్లాడిన 7 మాటలను ధ్యానిస్తూ ఉన్నాము. మీరు చూపిన కృపకై వందనాలు. ఇప్పుడు ప్రభు 7 మాటను ధ్యానిస్తూ ఉంటుండగా అయోగ్యుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మా ప్రభు మీ ఆత్మ ద్వారా సంధించి నా చేత మీరు మాట్లాడించి మీరు మహిమ పొందండి. స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసు ప్రశస్త నామం అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. యెహోవా యీరే ప్రార్థన మందిర సందేశములు సింగరాయకొండ 9705337645. దేవుని స్తోత్రం. మనం చిన్న కీర్తనతో ప్రారంభించుకుందాం. ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటలు నుందినావా. నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నుందినావా. కటకట పాప సంకటము బాపుటకింత పటు బాధ నుందినావా. ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతమిటుల వర్ణింతు స్వామి. ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతమెటుల వర్ణింతు స్వామి. ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటలు నుందినావా. దేవునికి స్తోత్రం. యెహోవా యీరే ప్రార్థన మందిర సందేశములను వినుచున్న ప్రియ సోదరి సోదరులెల్లరికు ప్రభువు నామమున శుభములు తెలియచేస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేసినటువంటి మీ అందరకు ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనము గత కొన్ని దినముల నుండి క్రీస్తు ప్రభు శిలువపైన మాట్లాడినటువంటి 7 మాటలను గురించి నీ కృప ఛానల్ ద్వారా మాట్లాడడానికి ప్రభు చూపిన అత్యంత కృపకై వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇప్పటికీ ప్రభు పలికిన 6 మాటలను మనం ధ్యానించాం. ఇప్పుడు చివరి మాట అయినటువంటి 7 మాట, మరి లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణం విడిచెను. ప్రిలరా, యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను
ప్రియులారా, ప్రభువు ఈ భయంకరమైనటువంటి వేదన అనుభవించడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆయన మనకు తండ్రితో కూడా సమాధానము అనుగ్రహించడానికి ఉద్దేశించడమే. మన పితరుడైనటువంటి ఆదాము తండ్రితో ఉన్నటువంటి సమాధానాన్ని పోగొట్టుకున్నాడని మనం ఎరుగుదము. అయితే మన పితరుడైన ఆదాము తండ్రితో పోగొట్టుకున్నటువంటి సమాధానమును తిరిగి స్థాపించడానికి నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లగా పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి క్రీస్తు ప్రభు ఆయనే తన్ను తాను బలియర్పణగా నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లగా ఆయనే ఈ లోకానికి రావడం జరిగింది. శిలువ మ్రాని పైన సర్వ మానవాళి కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి తన ప్రాణమును వడ్డిన విషయం కూడా మనం అనేకులు ఎరుగుదాము. అయితే ఇప్పుడు ఈ 7వ మాటను, ప్రభు పలికిన మాటను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ విషయంలో యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనములో ఏమని వ్రాయబడి ఉంది అని అంటే, గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుతున్నాను. దేవునికి స్తోత్రం. గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుతున్నాను. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం అంటుంది, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుతున్నాను. ప్రియులారా, సాధారణంగా అనేకులు అనుకునేది ఏంటంటే, యూదులు యేసు ప్రభువును శిలువ మ్రానుకు బంధించి ఆయనను హత్య చేసినందువలన ఆయన మరణించాడు అనేటటువంటిది ఒక కామన్ అండర్స్టాండింగ్. అయితే ఇక్కడ ప్రభువే అంటున్నారు, గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. అదే కాకుండా, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను అనటలో యూదులు కానీ మరెవరు కానీ ఆయన ప్రాణము తీసినట్లుగా లేదు. ఇక్కడ ఆయన ప్రాణమును ఆయనే పెడుతున్నాడు, ఆయనే తిరిగి తీసుకునడానికి అధికారం కలిగి ఉన్నాడు అనేటటువంటి సత్యము మనం ఇప్పుడు గ్రహించాలి. ప్రియులారా, అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా ఎంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకునేటకును నాకు అధికారం కలదు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ప్రభు యొక్క ప్రాణాన్ని ఎవరో తీశారు అని మరి యూద జాతి మీద మనం నేరము వేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తున్నది ఏంటంటే, మన అతిక్రమముల విషయమై ఆయన మరణించాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఆయన ప్రాణమును తీయగలిగినటువంటి వాడు సృష్టిలోనే లేడు. కారణం ఏంటంటే, ఆయన అంటున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా ఎంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. అంతేకాదు ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనములో మనం చూసి, నా గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను, నా గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అని పలికింది యేసు ప్రభువే. మరి యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 31వ వచనము అంటుంది,
నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను అగు మీరు మనుష్యులు నేను మీ దేవుడను. చూడండి, ఇప్పటి వరకు మనం వింటున్న వాక్యములు మనకు తెలియజేస్తుంది ఏంటంటే, గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను అన్నాడు ఆయన. మరి గొర్రెల కొరకు బర్రెల కొరకు ప్రభువు వారు ప్రాణం పెట్టవలసిన అవసరం ఏంటి అంటే, జంతువుల కొరకు ఆయన రాలేదు. ఇక్కడ తేటగా మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య భాగము యెహెజ్కేలు గ్రంథం 34:31 అంటుంది, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను అగు మీరు మనుష్యులు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువు వారు తన యొక్క ప్రాణమును పెట్టింది గొర్రెల కొరకు మరి ఇతర జంతువుల కొరకు కాదు, కానీ మానవాళి కొరకే. కనుక ఈ మానవుడు చేసిన పాప పరిహారము చేయడానికి గాను ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించడం అవసరమైంది. ప్రియులారా, యెషయా గ్రంథం 53:12 అంటుంది, మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారబోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ప్రియులారా, మానవుడు ఆది నుండి కూడా వాని హృదయము భయంకరమైనటువంటిదిగా ఉన్నది. హృదయము ఘోరమైనది, అది ఘోరమైనటువంటి పరిస్థితిలో పాపముతో నింపబడిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక అలాంటి పాపముతో నింపబడినటువంటి హృదయము కలిగిన ప్రతి వ్యక్తిని పరిశుద్ధపరచడానికి ప్రభువారి లోకములోనికి వచ్చారు. అందుకనే ఆయన అంటున్నారు, మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారబోసెను, అతిక్రమమును చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ప్రియులారా, కనుక తిరుగుబాటు చేసిన అనగా దేవునిని విసర్జించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో భూలోకములో ఆది నుండి నేటి వరకు కూడా, ఆ వారి కొరకు ప్రభు అయినటువంటి క్రీస్తు వారు తన ప్రాణమును వడ్డవలసి వచ్చింది. ఎలాగా? రోమాపత్రిక 5:6-8 ఏమని వ్రాయబడి ఉందంటే, మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు చనిపోయెను. దేవునికి స్తోత్రం. అందుకనే మనమందరము పాపము చేశాం, అందరము ఏకముగా పనికిమాలిన వారం అయిపోయాం. మార్గమును విడిచి నిత్య జీవమును విడిచి ఇదిగో నిత్య నరకమునకే మనం సిద్ధపడినప్పుడు ప్రభు అంటున్నాడు, తప్పిపోయినటువంటి నిన్ను నన్ను మరలా తన సన్నిధిలోనికి చేర్చడానికి ప్రభువారు తన యొక్క నిర్దోష రక్తమును చిందించవలసి వచ్చింది. అందునిమిత్తమే ప్రభువారు ఆయన అంటున్నారు, ఇదిగో నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, తిరిగి తీసుకున్నట్టుకు కూడా నాకు అధికారం ఉన్నది. ఎవరి కొరకు? పాపుల కొరకు. ఎవడైనా నీతిమంతుని కొరకు ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును, కానీ పాపైనటువంటి ఒక మనుష్యుని కొరకు మరణించవలసినటువంటి అగత్యత లేదు. ఎవడు అలాగ చేయలేడు.
కానీ ఈయనెందుకు చేయవలసి వచ్చింది అంటే ఆయనే సృష్టికర్త, ఆయనే ఆదామును సృజించాడు కనుక ఆయన సృష్టి అయినటువంటి ఆదాము ఇదిగో తనను విడిచి వ్యతిరేకించినందువలన పాపమునకు గురి అయి మరణమును పొందవలసి వచ్చింది. అదే మరణము మానవ జాతి అంతటికీ అది సంప్రాప్తమైందనే విషయం మనం ఎరిగిన సత్యమే. ఎవడును మరణమును జయించగలిగినటువంటి వాడు ఒక యేసు క్రీస్తు తప్ప సృష్టిలోనే మరింకొకడు లేడు, ఉండబోడు. కనుక ప్రియులారా, యోహాను సువార్త 10:18 ప్రకారం ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకునేటకును నాకు అధికారం కలదు. ప్రియులారా, ఈ మాట ఆయనకు ఒక్కనికే చెల్లును. కారణం ఏంటంటే ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏదీ కలగలేదు అని యోహాను సువార్త మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. కనుక ప్రియులారా, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. కారణం ఆది సంభూతుడు ఆయనే. వాక్కు రూపములో తండ్రి దగ్గర ఉన్నటువంటి వాడు ఆయనే. ఆ వాక్కే సర్వ సృష్టిని వాక్ శక్తి ద్వారా నిర్మించిందని మనం ఎరుగుదము. కనుక మరి ఈ సర్వ సృష్టిలో మానవుని ఆయన నిర్మించినప్పుడు ఇదిగో వాని నాసికా రంధ్రములలో ఆయన జీవవాయువును ఊది వాణ్ణి జీవాత్మగా చేసిన దేవుడు, సాతాను ప్రేరితుడై దేవుని మాటను విసర్జించినప్పుడు, వ్యతిరేకించినప్పుడు, మీరినప్పుడు తాను మరణాన్ని పొందవలసి వచ్చింది. కనుక తిరిగి తాను మరణము నుండి విముక్తి పొందాలని, విముక్తినిగా చేయవలనని ఏ తండ్రి అయితే వాణ్ణి నిర్మించాడో ఆ తండ్రి పరలోకం విడిచి భూలోకానికి యేసు అను పేర వచ్చి ఆయనే తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి నమ్మినటువంటి ప్రతి వ్యక్తిని నిత్యరాజ వారసత్వం వారసునిగా చేయడానికి ఆయన సంకల్పించాడు. అందుకని సిలువ మ్రానిపై ఆయన మరి మేకులతో మరి బిగించబడి ఉండి తన రక్తాన్ని చిందించి మరి ఆయన మరణము నుండి సమాధి చేయబడి తిరిగి పునరుత్థానుడై లేచిన విషయాన్ని ప్రపంచమంతా ఈనాడు గుర్తించింది. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి గుర్తించినను, గుర్తించకపోయినను ఇది యథార్థమే. కారణమేమి? ఎవడైనా ఒక పుట్టంధుడు, సూర్యుడే లేడు, అంతా చీకటేను అంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిలో మనం అంగీకరించగలమా? అలాగే పాప పరిహారార్థమై వచ్చినటువంటి క్రీస్తు ప్రభు ఆయన పాపి కనుక మరణించి తిరిగి లేచినటువంటి సత్యాన్ని మనము గ్రహించవలసిన అవసరత ఉన్నది. కాబట్టి పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 11:25, 26:25 యోహాను సువార్త 11:25, 25:26 ఏం చెప్తున్నాయంటే పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? ఈ వర్తమానం వినుచున్న నీవు కూడా ఈ మాట నమ్ముచున్నావా? ఈ మాట నీవు నమ్మగలిగినట్లయితే చూడండి, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతుము. యోహాను సువార్త 11:48 ఈ మాటను సాక్ష్యమిస్తూ ఉంది. ప్రభు అంటున్నాడు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును,
బ్రతికిన ఎంత విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. ప్రైజుల కాబట్టి రోమాపత్రిక 5:1 అంటుంది, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ప్రియులారా, దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభు తను సులువ మీద నుండి పలికిన 6వ మాట ఏంటి అనంటే, సమాప్తమైనది అన్నాడు. ఏమి సమాప్తమైనది అంటే, సమాధానమును తండ్రితో సమాధానమును మానవునికి కలుగజేసే క్రియ ఇది, సమాధానం ఇది సమాప్తమైనది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. రోమపత్రిక 5:1 అంటుంది, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. ఈ సమాధానమును స్థాపించుటకే ప్రభు అయినటువంటి క్రీస్తు పరలోకం విడిచి భూలోకానికి వచ్చి శిలువ మరణం మీద తన్ను తాను అర్పించుకొనవలసి వచ్చింది. ఆయన మరణించి తిరిగి లేవవలసినటువంటి అగత్యత ఏర్పడింది. ప్రియులారా చూడండి, రోమపత్రిక 5:11 అంటుంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అలసేపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన యెహోవా దేవునితో పోగొట్టుకున్నటువంటి సమాధానము క్రీస్తు బలియర్పణ ద్వారా మానవునికి లభించింది. ఎందరైతే క్రీస్తును సురక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ నిత్యరాజ్యములో ఉండడానికి అర్హులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే సందర్భంలో రోమపత్రిక 8:1-4 మనం చూసినట్టయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా, ధర్మశాస్త్రము దేనిని చేయజాదకపోయెనో దానిని దేవుడు చేసెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి క్రీస్తు రాక మునుపు భూలోకములో మానవునికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఈ ధర్మశాస్త్రానుసారముగా మానవుడు ఎన్నో నీతి క్రియలు జరిగించాలని ఆశపడ్డాడు. కానీ ధర్మశాస్త్రమును సంపూర్ణముగా నెరవేర్చగలిగినటువంటి మానవుడు క్రీస్తు ప్రభు తప్ప నేటికి మరొకడు భూలోకములో లేడు. కనుకనే రోమాపత్రిక 8:3-4 అంటుంది, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవన్నని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ప్రియులారా, మనమందరము త్రవ తప్పి ఏకముగా పనికి మాలిన వారం అయి దేవుని యొక్క కృపను మనము పోగొట్టుకున్నాం. ఆయన ఎదుట మనం అందరము పాపులున్నే అయిపోయాం. కానీ మనందరినీ తిరిగి పరిశుద్ధులుగా తీర్చి నిత్యరాజ్యములో మనల్ని చేర్చడానికి మరి ఒక పరిశుద్ధుడు మన కొరకు బలి కావలసినటువంటి అవసరత వచ్చింది. భూలోకములో సర్వమతము అంగీకరించేటటువంటి ఏకైక సత్యం ఏంటనంటే, పాప పరిహారార్థమై బలి అర్పణ జరిగించబడాలి. అందుకనే గతంలో లేక నేటికి కూడా చాలామంది తమ పాప పరిహారార్థమై ఎన్నో పశువులను పక్షులను సంహరించడం మనం చూస్తూనే ఉన్నాం ఈనాటికి కూడా. అయితే
సమస్త పశువుల కంటే సమస్త పక్షుల కంటే పరిశుద్ధ రక్తము అయినటువంటి ఆయన రక్తాన్ని, నిర్దోష రక్తము, ఏ పాపము లేనటువంటి నిర్దోష రక్తము ఆయన చిందించి ఇదిగో ఆయన అంటున్నాడు, అంత కార్యము జరిగించిన తరువాత అంటున్నాడు ఆయన, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొని చున్నాను. ప్రియులారా, ఆయన ఆత్మను ఆయనే అప్పగించుకుంటున్నాడు. ఆ మాట చెప్పి ఆయన తన ప్రాణము విడిచాడు. కాబట్టి నా ప్రాణము ఎవడు తీయడు, నేనే దానిని నా గొర్రెల కొరకు పెట్టుచున్నాను అని చెప్పినటువంటి తండ్రి, ఇదిగో ఆ గొర్రెలలో నీవు నేను కూడా ఉన్నాం. ఎందుకనంటే ఆ గొర్రెలు నరులైనటువంటి మనుషులైనటువంటి మీరే ఆ గొర్రెలను ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మానవుడిగా ఉన్న నీవు నేను ఆ గొర్రెలుగా సంబోధించబడుతున్నాము. ఎందుకంటే మార్గము తప్పిపోయిన వారము, రక్షణ మార్గమును పోగొట్టుకున్న వారము. కనుకనే రోమపత్రిక 3:26 అంటుంది, దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచే నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన ఆలాగు చేసెను. ఆయన నీతిమంతుడు అంతేకాదు, క్రీస్తు యేసునందు విశ్వాసము ఉంచిన ప్రతివాని నీతిమంతునిగా తీర్చుటకు ఆయనే సమర్థుడు. కనుక తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు తన కుమారుడైన క్రీస్తును మానవాళి కొరకు బలిపశువుగా భూలోకంలోనికి పంపించాడు. కనుక ప్రభు ఆయనకు ఇచ్చినటువంటి ఆ కార్యమును సంపూర్ణము చేశాడు, సమాప్తమైనది అని ఆయన 6వ మాటగా మాట్లాడాడు. ఇప్పుడు 7వ మాటగా అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. అప్పగించుకుంటుకు ఆయనకే అధికారం ఉన్నది, తిరిగి తీసుకున్నందుకు ఆయనకి అధికారం ఉన్నది. ఆయనే అంటున్నాడు, నేనే పునరుద్ధానము నేనే అంటున్నాడు. కనుక ప్రియుడ, యెషయా గ్రంథం 53:12 చివరి భాగంలో మనం చూస్తే, మరణమునందున్నట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అదే రీతిగా లూకాసువార్త 23:46 అంటుంది, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను నేను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణం విడిచను. ప్రియులారా, రోమపత్రిక 3:26 యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చువాడై ఉండుటకు ఆయన ఈలాగు చేసెను. ప్రియశ్రోత, నీవు నీతిమంతునిగా దేవుని చేత తీర్చబడటకు ఆశించినట్లయినా నేనే క్రీస్తు యేసును నీ సొంత రక్షకునిగా అంగీకరించుము. కొరింథీ పత్రిక 6:2 అంటు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. చాలామంది దీనిని దాటవేస్తూ ఉంటారు, అయ్యా నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టమంటే, అయ్యో నేను చేయవలసింది ఎంత ఉందండి, ఈ యవన కాలంలో నేను చేయవలసిన ఎన్నో ఉన్నవి, అన్నీ చేసిన తర్వాత చూద్దాంలేమంటారు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఏమంటుంది, యాకోబు పత్రిక 5:14 రేపేమి సంభవించనో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. కనుక ప్రియ సహోదరుల సహోదరి, ఈ వాక్యం వినుచున్న ఎవరైనా నీవు, మరి అపొస్తల కార్యాలు 16:31 ప్రకారము ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. కనుక నీవు రక్షించబడాలి అని అంటే నీ పాపము పరిహరింపబడి నిత్య జీవ ప్రవేశము నీకు కావాలి అని అంటే
యుగ యుగములు నీవు మరణమును చూడక చిరంజీవిగా జీవించాలనుకునే ఆశ నీకున్నట్లయితే ఒకే మార్గం ఏంటంటే ఈ దాన ధర్మాలు క్రతువులు పుణ్యకార్యాలు ఇవన్నీ కాదు కానీ మొట్టమొదటిగా నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఏకైక రక్షకుడు ఆయనే మరణమును జయించి తిరిగి లేచినటువంటి దేవుడు నమ్మిన ప్రతివాణిని నిత్య రాజ్యంలోకి చేర్చగలిగినటువంటి సమర్థుడు. ప్రియులారా, మనకంటే ముందు ఎన్నో లక్షల మంది క్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవములకు వెళ్ళినటువంటి వారు ఉన్నారు. అయితే నీవు నేను ఈ దిన ఈనాడు క్రీస్తు యొక్క ప్రేమను జారవిడ్చుకున్నట్లయితే ఇంతా నాకు అక్కర్లేదని నీవు బుద్ధిపూర్వకంగా క్రీస్తును నీవు వ్యతిరేకించినట్లయితే నీ యొక్క నిత్యత్వము నరకములోనే ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అచ్చట అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక ప్రియుడా, నీ ఎవరైనా సరే క్రీస్తు ప్రభువును నేడు అని సమయం అనగానే నీకు నీ ఇంకా ఆరోగ్యవంతుడుగా ఇదిగో ఇంకా నీ జ్ఞానము నీలో ఉండగానే సంపూర్ణమైనటువంటి నీ యొక్క సర్వశక్తులు చక్కగా ఉన్నప్పుడే క్రీస్తు ప్రభువును అంగీకరించినట్లయితే రక్షకునిగా అంగీకరించినట్లయితే ప్రభువా నన్ను క్షమించమని అడగగలిగినట్లయితే నా దోషములు క్షమించు తండ్రి. ఏమిటి ప్రధాన దోషము? నీ రక్షకుని నీవు త్రోసివేయడమే, నాకు అక్కర్లేదని. కనుక ఇప్పుడైనా నీవు ఉన్నపాటున దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా నన్ను క్షమించమని అడిగినట్లయితే నీ కొరకు ప్రాణం పెట్టిన తండ్రి, ఇదిగో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నాను అని కేక వేసి తన ప్రాణం విడిచిన రక్షకుడు నీతో ఉండగా దీనుడవై దీనురాలవై ప్రభు చెంతకు వచ్చి ఆయన సన్నిధిలో నీ దోషమును ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన స్వరక్షకునిగా అంగీకరించి నిత్యరాజ్య వారసత్వము సంపాదించుకుందువుగాక. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమోన్నత కృపను బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నావు నాయన. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొని చిన్నానని ప్రభువా నిత్య జీవాధిపతి అయినటువంటి మీరే మానవ రూపంలో ఉండి పాపమును భరించి పాప శిక్ష అయినటువంటి మరణమును భరించి ప్రభువా సమాధి చేయబడి తిరిగి లేచినందుకు మీకు స్తోత్రాలు. ఎందరు ఈ కార్యమునందు విశ్వాసం ఉంచుతున్నారు, ఎందరు నీ ప్రియకుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచున్నారు, వారందరినీ నిత్యరాజ్య వారసత్వలు వారసులుగా చేయడానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు. కృపగలిగిన తండ్రి, నీ వాక్యం వినుచున్న వేలాది మంది రక్షణ పొందటానికి సహాయం చేయండి. వారును వారి కుటుంబాలు కూడా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము. నీవు నువ్వు నీ ఇంటి వాళ్ళను రక్షించబడుతుందని మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఎందరు విశ్వసిస్తున్నారు వారు కుటుంబములుగా రక్షణ పొందటకు సహాయం చేయండి. అల్పుణ్ణైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని ఈ మనవులు ఆలకించి కృప చూపి మహిమ పొందమని యేసు దివ్యనామున అడిగి వేడుకొని మనవి చేస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం కూడిన మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.